ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అన్ని విధాల కష్టాలు తప్పటం లేదు. సాగు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు అడుగడుగున సమస్యలే. ఎండా వాన లెక్క చేయక చెమటోడ్చి పంట పండించే అన్నదాతలకు అడుగడుగున కష్టాలే. సిద్దిపేట జిల్లా హయమద్ నగర్ సీసీఐ కేంద్రం వద్ద రైతులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. పత్తిని పండించడం కన్నా అమ్ముకోవడమే పరిహసనంగా మారిందని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలోని హయమద్ నగర్ పత్తి కొనుగోలు కేంద్రం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్, రాయపోల్, మీర్దొడ్డి, తోగుడ్డ మండలాలే కాకుండా కామారెడ్డి జిల్లా రైతులు కూడా పత్తి విక్రయానికి నానా తంటాలు పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తిని సరిగ్గా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రం కిలోమీటర్ల మేర పత్తి రైతులు క్యూ లైన్లలో బారులు తీరడం గమనార్థం. ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయడం లేదని, ప్రైవేట్ గా విక్రయించాలని నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని విక్రయించడం మరో ఎత్తు అవుతుందని రైతులు వాపోతున్నారు. రైతులు ఇన్ని కష్టాలు పడుతున్న అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పత్తి రైతులు కోరుతున్నారు. ఇక్కడ వచ్చినాక లోపలికైనాక ప్రైవేట్ అంటారు, బయటనేమో గవర్నమెంట్ అంటారు, లోపలికైనాక రేటు కూడా 47,50 అని చెప్తారు. పైన లోపలికైనాక ఖరాబ్ అంటారు, వాపస్ పంపిస్తారు. అక్కడికి సగం కాలేనా కూడా వాపస్ పంపించి గవర్నమెంట్ అంటారు, ప్రైవేట్ అంటారు. ఆ గవర్నమెంటే కొనేది, గవర్నమెంట్ అంత మంచిగానే పత్తిని పండించిన పత్తిని మేము తయారు చేసాం. ఏమన్నా భూమిలోకి వెళ్ళిన పత్తి అది మేము పండించడం. ఆ నెలలు కష్టం చేసి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చేస్తే 550 గవర్నమెంట్ రేట్ అంటారు, ఇక్కడికి వస్తే 4,750 అని ప్రైవేట్ అంటారు.